అటువంటి ఇష్యూ కాదనైతే చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్. రైట్, ఇదొక అంశం అయితే. మరి రఘురామ కృష్ణరాజు గారు చేసిన కామెంట్స్, అంటే విజయమ్మ గారిది ఆ కారు టైర్ పేలిపోవడం, ఆవిడ క్షేమంగా బయటపడ్డారు దాంట్లోంచి, అంతవరకు అంతా బాగానే ఉంది. రఘురామ కృష్ణరాజు గారేమో ఇదేదో కొంచెం అనుమానించాల్సిన విషయమేమో అని చెప్పి మరి మాట్లాడుతున్నారు. ఒకేసారి రెండు టైర్లు ఎలా పేలుతాయి, ఏదో తేడా లేదా, గతంలో తండ్రిని కోల్పోయారు కదా, దీని మీద ఎందుకు అనుమానించకూడదు, మీరు ఎందుకు దీని మీద దర్యాప్తు జరిపించకూడదు అని చెప్పి సీఎం గారిని అడుగుతున్నారు ఆయన. రైట్, ఇది వారు చెప్పినటువంటి, ఇందాక నేను వారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇందాక చూసా, ఇందాక ఇంత సంచలనాత్మక విషయం. నిన్న మనం చూసినప్పుడు నాకేమనిపించల, ఇది పొద్దున పేపర్లో చూసినప్పుడు, రాత్రి కూడా అన్నారు, కానీ ఆయన లేవనెత్తినటువంటి రెండు మూడు అంశాలు మాత్రం చాలా కీలకంగా అనిపించినాయి. అదేంటంటే టయోటో వెల్ఫేర్ కారు, వెల్ఫైర్, ఓకే. ఆ కారుకు సంబంధించి విజయమ్మ గారు ప్రయాణిస్తున్నప్పుడు గుత్తి సమీపంలో, కర్నూలు గుత్తి సమీపంలో పెట్రోల్ బంక్ సమీపంలో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రెండు టైర్లు బరిస్ట్ అయిపోయినాయి, పేలిపోయినాయి. జనరల్గా రెండు టైర్లు పేలటం అన్నది అసలు చాలా రేరు. ఖచ్చితంగా ముందు రెండు అంటే ముందు అతను వచ్చి గుద్దుకుంటే పేలింది అనుకోవచ్చు, ముందు గుద్దుకోవాల. సైడ్ రెండు వెళుతున్నటువంటి కారు, ఈ సైడ్లో రెండు ఒక్కసారిగా పేలిపోయింది. అది ఆయన లేవనెత్తినటువంటి అంశం. సరే, పేలిపోయింది అంటే కారు ఏమన్నా టైర్లు అరిగిపోయి పేలిపోయినాయి అంటే ట్యూబ్లెస్ కారులట, ట్యూబ్లెస్ కార్లే కాబట్టి అది ఇక్కడ కొత్త కారు, అరౌండ్ 3000 కిలోమీటర్స్ లోపు, 3000 కిలోమీటర్స్ లోపు 1 క్రోర్ అబౌవ్ ఉంటుంది కారు. అవును, మినిమం 80 నుంచి 1 క్రోర్ వరకు హై ఎండ్ కాబట్టి ఉంటుంది, హై ఎండ్. మరి అటువంటి కారు టైర్లు పేలటం అనేది అంత చాలా జరిగే విషయం కాదు, చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. అందుకని ఎవరైతే ఇందాక నేను టయోటా కారు ఆ ఓనర్ పేరు కూడా చూశాను నేను ఇందాక, సాకేచి టయోడా అంట, సాకేచి టయోడా జపాన్ కార్స్ కంపెనీ, కంపెనీ ఓనర్ వాళ్ళు రావాలి. ఆ టైర్లు పేలటం అని అంటే ఆ కారు అదే గనక ఏదైనా అనుకోకుండా జరగరాని ప్రమాదం జరిగితే నిజంగా అతి పెద్ద ఇష్యూ అయ్యేది. అంటే నిజంగా అంత పెద్ద కోటి రూపాయల పైన పెట్టి కొన్న కారు టైరు పేలటమే ఉండకూడదు, ఎందుకంటే అవి ట్యూబ్లెస్ టైర్లు కాబట్టి గాలిపోవాలి. కానీ అలాంటిది రెండు టైర్లు పేలటం అనేది నిజంగా చాలా సస్పెన్స్ని క్రియేట్ చేస్తుంది, చాలా అనుమానాలు రేకెత్తిస్తుంది. సరే, అక్కడేమో రోడ్లు బాగలేక అంటే నిజంగా ఎంత రోడ్లు బాగాలేకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగాలేవని అందరూ అని అంటారు కదా, రోడ్లు బాగాలేకపోవాలన్నా జరిగింది అని అంటే ఒక టైర్ పగలొచ్చు కానీ రెండు టైర్లు ఎట్లా పగులుతాయి? ఇది ఒక అంశం. ఇకన దీంట్లో ఇంకొక అంశాన్ని, స్లోగా వెళుతున్నప్పుడే జరిగిందట మరి, మరి ఈ విషయంలో ఇన్ని అనుమానాలు, విపరీతమైన స్పీడ్ అయితే కాదు, కాదు మరి, ఎందుకంటే వారు ఉన్నారు కాబట్టి, చిన్నగానే వెళ్తారు, విజయమ్మ గారు ఉన్నారు కాబట్టి, ఏదో ఫంక్షన్కి వెళ్ళొస్తుంటే జరిగినటువంటి అంశం ఇది. అయితే వెంటనే అతను పక్కకు తీసి డ్రైవర్ అప్రమత్తతో ఆపాడు. మరి డ్రైవర్ నిర్లక్ష్యంగా కుంట్లో వేశాడా, డ్రైవర్ నిర్లక్ష్యంగా ఏదన్నా అక్కడ ఉన్నటువంటి ఏమన్నా ఏదన్నా తొక్కినా కానీ అట్లా గాలిపోతుంది తప్పితే అది ఇది కాదు. బట్ ఇది చాలా, ఆయన అయితే చాలా డౌట్స్ రైజ్ చేశాడు. బట్ అన్ని డౌట్స్ కాకపోయినా కానీ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి హెలికాప్టర్ ప్రమాదంలో పావురాలగొట్టలో చనిపోయినప్పుడు కూడా అనేక అనుమానాలు వచ్చినాయి. ఏది ఏదో జరిగి ఉండొచ్చు, ఎవరన్నా టార్గెట్ చేసి ఉండొచ్చు, ఇదన్నీ అయ్యే అనేక అనుమానాలు వచ్చినాయి. మరి అటువంటి అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ టైర్లు పగిలి దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన విచారణ జరిపిస్తే, దీని మీద విచారణ జరిపించాలి, లేకపోతే కంపెనీ వాళ్ళకే నోటీస్ ఇవ్వాలి. సరే, ఒక ప్రభుత్వం చేయకపోయినా కానీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్లకు సంబంధించినటువంటి వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేయించి యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ వాడే కారు అయితే అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ కార్లు కొనుక్కొని తిరిగి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఆ కారు డిజైన్లోనే తేడా ఉందా, డిజైన్లో తేడా ఉందా, టైరుల్లో తేడా ఉందా, లేకపోతే దీంట్లో జరిగినటువంటి అనుమానాలు ఇంకేమైనా ఉన్నాయా? ఇవన్నీ తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇదైతే చాలా అనుమానాలు. కార్ మోడల్ ఈజ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మోడలే, మరి అయినా కానీ ఇలాంటి జరగడం అంటేనే కొంచెం, మరి ఈ కారుకి ఎందుకు జరిగింది, ఈ కారుకి ఎందుకు జరిగింది? ఒక ముఖ్యమంత్రి గారి అమ్మకి, ఒక ముఖ్యమంత్రి గారి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సతీమణికి,
ఎందుకు జరిగింది అందులోనూ ఏంటి దీంట్లో? విజయం గారి స్థాయి వ్యక్తి ప్రయాణించేటప్పుడు ముందు చెక్ చేస్తారు టైర్స్ ఎలా ఉన్నాయి అన్ని కండిషన్. కొత్త కారు కదా, 3000 అదిగో నెంబర్ ప్లేట్ కూడా రాలేదు, అంత కొత్త కారు, ప్రోటోకాల్ ఉంటుంది కదా. మరి అట్లాంటిది వెళ్తుంటే ఇట్లా జరిగితే ఏంటి, ఏంటి దీంట్లో దాగి ఉన్నటువంటి అనుమానాలు ఏంటి? ప్రజలు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలైతే వీటి మీద చాలా డిస్కషన్ జరుగుతుంది, సోషల్ మీడియాలో ప్రతి డిస్కషన్ జరుగుతుంది. సరే ఎన్ని మనం పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు, కానీ అసలు ఏంటి దీని మీద ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి విచారణ చేపట్టారు? అసలు విచారణ చేపట్టారా లేకపోతే ఎందుకని వదిలేశారా? అంటే ఎవరైతే ఆ టయోటాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎవరు వాళ్ళకు సంబంధించిన ప్రతినిధులు ఎవరో ఇండైరెక్ట్గా మాట్లాడితే అసలు అటు రెండు కార్లు అట్లా టైర్లు అట్లా పేలటం ఉండదండి అని చెప్పి అంటారంట వాడు. పేలటం ఉండకపోతే మరి ఎట్లా జరిగింది, ఏం జరిగింది, మరి ఏమై ఉండొచ్చు? ఆ టైర్లు తీసుకెళ్ళి వాళ్ళు దాని మీద ఏమైనా దానికి ఏమన్నా ఉన్నాయా గా, అసలు ఎట్లా జరిగింది అనేది స్టడీ చేయాలి కదా. ఏమైనా గుచ్చుకుందా, లేదా రాయి గుచ్చుకుందా, లేదా ఇంకేమైనా గుచ్చుకుందా, లేదా ఇంకేమన్నా దాన్ని ఫైర్ చేశారా ఏంటి అనేది చూడాలి కదా. మరి అయినా చూడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పోలీస్ శాఖ ఇమీడియట్గా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే పెద్ద ఇష్యూ, చిన్న ఇష్యూ అయితే ఒక అనుకోవచ్చు, కానీ బట్ అది సీరియస్ ఇష్యూ. ఆవిడగా ఆవిడ చాలా పాపులర్, అంతమంది అభిమానులు ఉన్నారు కాబట్టి వారి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వం మీద. పార్టీ నేతలు కానీ ఇటు అభిమానులు కానీ ఇంత భారీ సంఖ్యలో ఇంతమందికి అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో అయితే ఖచ్చితంగా అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత అయితే ఉంది ఖచ్చితంగా. రే చూద్దాం. రైట్, మురళి జాయిన్ అవుతున్నారు ఈ విషయం మీద, ఒకసారి మాట్లాడదాం. మురళి, మురళి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. అంటే జనరల్గా అసలు రెండు టైర్లు పేలటం అనేది అసలు అదొక రికార్డ్, ఎప్పుడు అసలు జరగదు. ఏదైనా ముందు గుద్దుకున్నప్పుడు జరిగి ఉండొచ్చు, కానీ రెండు సైడ్ లెఫ్ట్ సైడ్లో రెండు టైర్లు పేలిపోవటం ఏంటి అసలు? అంత పెద్ద ప్రమాదం, ఎట్లో కారు స్లోలో ఉంది కాబట్టి పాపం డ్రైవర్ అప్రమత్తం ఉన్నాడు కాబట్టి ఇదైంది, కానీ లేకపోతే అట్లాంటప్పుడు కారు పల్టీ కొట్టింది జనరల్ స్పీడ్లో ఉన్నప్పుడు తిరగబడితే ఉంది, చాలా పెద్ద పెను ప్రమాదం జరిగేది. ఏంటి అసలు ఈ కారు ఏంటి? నేను అసలు అందరూ ఎవరు అనుకోని ఎక్స్పెక్ట్ చేయాలి మొత్తానికి. రఘురామ కృష్ణరాజు గారు ఢిల్లీలో ఉండి మరి ఎట్ట చూశారో టైర్లను ఆయన ఎట్ట గమనించాడు, మొత్తానికి గమనించాడు విషయాన్ని ఏదో దాన్ని ఆయన మాట్లాడారు. బట్ ఏంటి అసలు దీనికి సంబంధించి? అంటే విజయమ్మ గారు కారు ప్రమాదానికి గురైందనే విషయం పెద్దగా ఎవరో కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదు సార్. రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తల్లికి ఎలా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే చాలా అప్రమత్తం అవుతారు, కానీ అక్కడ ఎటువంటి ఇది లేకుండా చాలా సైలెంట్గా ఇమీడియట్గా ఆమెను వేరే కారులో పంపించేశారు. కానీ ఈరోజు నర్సాపురం పార్లమెంట్ సభ రఘురామ కృష్ణరాజు గారు లేవనెత్తినటువంటి అనుమానాలు ఏవైతాయో అనుమానం ఒక ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపు చేస్తుంది సార్. ఎందుకంటే సహజంగా కారు వెళ్తున్నప్పుడు స్పీడ్గా వెళ్ళినా స్లోగా వెళ్ళినా కారు పంచర్ అయితే కనుక లెఫ్ట్ సైడో రైట్ సైడో బ్యాకో ఫ్రంట్ ఏదో ఒకటి పంచర్ అవుతుంది, కామన్ అండి, సహజంగా జరిగేది. కానీ లెఫ్ట్ సైడ్ రెండు టైర్లు ఒకేసారి పంచర్ అండి, అందులో కూడా అదేది మామూలు సాధారణమైన కార్ కదా సార్, హై అండ్ లగ్జరీ కార్ సార్ ఇది, చాలా జాగ్రత్త. అటువంటి కారు త్వరగా టైర్ పంచర్ అవడానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. లగ్జరీ కారు రెండు టైర్లు ఒకేసారి పంచర్ అయిన అనే విషయాన్ని రఘురామ కృష్ణరాజు గారు లేవనెత్తిన అనుమానంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయమ్మ గారు రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. నిజంగా టైర్లు పంచినాయని వెంటనే ముఖ్యమంత్రి గారు తల్లి కారుకి చిన్న మరమ్మతు వచ్చి కారు ఆగిపోయినప్పటికీ కూడా వెంటనే అక్కడ పోలీసు అలర్ట్ అవుతారు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నేతలు అలర్ట్ అవుతారు, వాళ్ళందరూ గబగబా అక్కడ చేరుకుంటారు. కానీ అంత కర్నూలు రోడ్లో ఆ ప్రమాదం జరిగితే ఎవరో కూడా కనీసం అక్కడికి వెళ్ళి విజయమ్మ గారిని పలకరించడం కానీ, విజయమ్మ గారితో సంఘీభావం తెలటం కానీ, లేకపోతే గబుక్నెళ్ళి ఆవిడతో మాట్లాడి మళ్ళీ ఆవిడ వేరే కారులో సాగనంపే ప్రయత్నం కానీ ఎవరో చేయలేదు. కర్నూలు నాయకులు కానీ ఇతర నాయకులు ఎవరు కానీ స్థానికంగా ఉన్న పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదం తెలియగానే వెళ్ళి వారు పంపించడం జరిగింది. ఈ రెండు టైర్లు పేలిందన్న విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత ఆరా తీయవలసి ఉంటుందని ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం, ఎందుకంటే అటువంటి వీఐపీ ప్రమాదం జరిగినప్పుడు యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ కూడా దానికి కారణాలు ఏంటని అన్వేషించడం అనేది ఒక ఒక చట్టపరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక వీఐపీ ప్రయాణిస్తున్నప్పుడు ఆ రోడ్లో ఏదైనా ఇష్యూ జరిగితే కనుక పోలీస్ యంత్రాంగం దాని మీద వెంటనే అప్రమత్తమే కొంత విచారణ చేస్తుంది. అంటే అక్కడ ఏమైనా రోడ్డు బాగాలేదా, లేకపోతే అక్కడ ఎవరైనా ఏమైనా మేకులు ఉన్నాయా, లేకపోతే ఇంకోటి ఉన్నాయా, ఇంకోటైనా టైర్ రెండు టైర్లు పేలటానికి ఏంటంటే ఒక టైర్ పేలినప్పటికీ కూడా ఆలోచిస్తారు, కానీ రెండు టైర్లు పేలినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడ దాని గురించి పట్టించుకోలేదు. నిన్న మధ్యాహ్నం మళ్ళీ టైర్లు మార్చి కారు అయితే పంపించడం జరిగింది సార్. అయితే ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు ఎవరైతే రాష్ట్రపతి మృముకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది కొంత చర్చకి అయితే తెరలేసిందండి. అయితే దీని మీద ఇప్పటివరకు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, లేకపోతే
అట్లా ఉన్న విజయమ్మ గారికి సంబంధించినటువంటి అభిమానులు కానీ ఇప్పటివరకు ఎవరో కూడా దీని మీద స్పందించలేదు. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి విజయమ్మ గారు రాజీనామా చేసి ఇక నుంచి కొంత దూరంగా ఉంటాను ఎందుకంటే నేను నా కూతురు పక్షాన ఉండవలసి వస్తుంది, గతంలో కొడుకు కష్టాలు ఉన్నప్పుడు కొడుకు ఎన్న ఉంటానని చెప్పి ఆవిడ కొంత భావోద్వేగంతో ఆ పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆవిడ మౌనంగా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని బంధుత్వాల నేపథ్యంలో కానీ స్నేహ సంబంధాల నేపథ్యంలోని ఒక వివాహ కార్యక్రమానికి వచ్చి ఆవిడ తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరగటం, ఈ ప్రమాదంపై ఎవరు మాట్లాడకపోయినప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు కొత్తగా ఒక అనుమానాలు లేవనెత్తడం అనేది కొంత చర్చకే దారితీసింది సార్. అయితే దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే రఘురామకృష్ణరాజు గారు లేవనెత్తడం లేకపోయినప్పటికీ కూడా రెండు టైర్లు పేలిందనే విషయం అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచింపజేస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీస్ యంత్రం కానీ దాని మీద కొంత ఆలోచన చేసి కొంత విచారణ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం అయితే కొంతమంది వ్యక్తం చేస్తారు సార్. ఓకే రైట్ మురళి, చూద్దాం మరి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అలాగే మరి కూడా మురళీనే.